కాంగ్రెస్ కర్ణాటక మంత్రం అక్కడ మాదిరిగానే బీసీలకు అత్యధిక టికెట్లు హామీలపైన అదే ఫార్మ్లో అనుసరించే వ్యూహం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ అధిష్టానం ప్రణాళిక చూడాలి మరి నలభై శాతం కాదు యాభై శాతం టికెట్లు తీయాలి బీసీలకు అట్లయితే ప్రజలు అమ్ముతారు వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కే టైంలో వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన గెలుపు విహాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తాజాగా సూచించింది అక్కడ ఎన్నికల్లో తొలుత రెండు దఫాలుగా విడుదల చేసిన నూట అరవై మంది అభ్యర్థులు తొంభై నాలుగు మంది బీసీ వర్గానికి చెందినవారి ఉండడంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని పార్టీ భావిస్తోంది ఇలా తెలంగాణలోనూ చేయడానికి ఇప్పటి నుంచే నియో నియోజకవర్గాల వారిగా బలమైన బీసీ నేతలు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అనే కోణంలో అంతర్గత సర్వేలు చేస్తుంది తెలంగాణలో వారి శాతం ఎక్కువగా ఉన్నందున వారి మద్దతుకు సంబంధించిన కోణంలోనే ఎక్కువగా ప్రచారం చేయాలని రాష్ట్ర పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సూచనలు దక్కాయి ఏ ఒక్క సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్ ఇస్తారా ఇస్తున్నారని కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కానీ అనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రేకి అధిష్టానం సూచించింది నలభై శాతానికి తగ్గకుండా అవసరమైతే యాభై శాతం దాకా దాకా రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని రాహుల్ గాంధీ సైతం డిమాండ్ చేయడం వెనుక మరి ఇన్ని డెబ్బై సంవత్సరాలుగా చేయను బీసీ కులఘన ఇప్పుడు ఎందుకు డిమాండ్ వస్తుంది పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా డిమాండ్ కావాలని లక్ష్యం ఉందని తెలుస్తుంది వారి రిజర్వేషన్ శాతం పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో దాన్ని అమలు చేసి చూపాలి అగ్రహీతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు ఇక్కడ చూడండి అరవై ఐదు సంవత్సరం డెబ్బై సంవత్సరాలు వీళ్ళు పాలించరు మరి వీళ్ళ శాత కాలే ఇప్పుడు ఏంటంటే రాజకీయ అవసరం బీసీలను వాడుకోవాలి అవసరం లేదండి గుర్తుపెట్టుకోండి బీసీలకు ఎంత శాతం టికెట్ ఇస్తారో ముందే చెప్పాలి ఇవ్వాలి అప్పుడే నమ్మాలి మనం ఆ పార్టీలను